తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి సిద్ధమైంది. రాష్ట్రం ఇచ్చిన పార్టీగా అధికారంలో ఉండడంతో ఊహించని రేంజ్లో నిర్వహణకు రెడీ అయింది. ఈ ఆవిర్భావ సెలబ్రేషన్స్కు కాంగ్రెస్ అగ్ర నాయకురాలిని తీసుకొచ్చేందుకు ఆ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నది. గత కొన్ని రోజులుగా ఫోన్లోనే సంప్రదింపులు చేసిన సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం నేరుగా ఢిల్లీకి వెళ్లి సోనియా గాంధీని ఆహ్వానించారు. ఆమె తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు వచ్చేందుకు సానుకూలంగా ఉన్నారని సీఎం స్పష్టం చేశారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సంతోషం అయితే వ్యక్తమవుతున్నది. ఇక పరేడ్ గ్రౌండ్ వేదికగా ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ ఉద్యమకారుడు సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ద్రోహులంతా ప్రభుత్వంలో ఉన్నారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వారిని సీఎం రేవంత్ తన పక్కన పెట్టుకున్నారని సీరియస్ అయ్యారు. విద్యార్థుల త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. ఏ ఒక్క నాయకుడి వల్ల రాష్ట్రం రాలేదని చెప్పుకొచ్చారు. మళ్ళా ఏపీలో చంద్రబాబు గెలిస్తే తెలంగాణ ఆంధ్ర కలిసిపోతాయేమోనని భయం వేస్తుందని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఆయన. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని తాము బైకాట్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు.